మీ పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఖచ్చితంగా భవిష్యత్ తరాలను మీరు నిర్మిస్తారన్న నమ్మకంతో మరొక్కసారి 6546 ఉద్యోగ నియామకాలు ఇవ్వాలి ఇద్దామనుకున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తోనే కొన్ని నియామకాలు ఆగినాయి. ఈరోజు 5192 ఉద్యోగ నియామకాలు ఇక్కడ చేపట్టబోతున్నాం. మిగతా వాళ్ళకు కూడా కోడ్ కంప్లీట్ కాగానే వాళ్ళ పత్రాలు వాళ్ళ ఇంటికి చేరుతాయి. వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తుతోటి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో విధ్వంసమైన తెలంగాణ నిర్మించుకోవడంలో మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్ మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రజాపాలనలో కొలువుల పండుగ 5192 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే మహత్తర కార్యక్రమంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని సభాముఖంగా కోరుతున్నాము. స్టార్ట్ విత్ వి రిక్వెస్ట్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ టు బి రెడీ విత్ ద అవార్డ్స్ టు బి రెడీ విత్ ద నామ్. Yeah, we request Mr. Anjaya Adepu onto the stage. Telangana Gurukul teacher, biological science, please come onto the dais. We congratulate you on this occasion. We request Mr. Kola Nageshwar Rao Garu onto the stage, principal in residential schools. We request Ms. Manisha onto the stage, junior lecturer, zoology. We request Ms. T. Sunita onto the stage, degree lecturer, physics. తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఒద్ది తెరీసా దీప్తి వీరు హైదరాబాద్కి చెందినవారు. వారిని రావాల్సిందిగా కోరుతున్నాను వేదికపైకి. తర్వాత ఈ కృష్ణ తర్వాత కడారి వనజ గట్టిగా చప్పట్లు మనవాళ్లే అందుకుంటున్నారు. కడారి వనజ తర్వాత జాన్ రెడ్డి సోమిరెడ్డి గారు తర్వాత కొండపర్తి సంతోష్ గారు వనజ గారి తర్వాత తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుంచి మిస్ ఫాతిమా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హైదరాబాద్కి చెందిన వారు వాళ్ళు. అండ్ మిస్ ఫాతిమా ఆయేషా, ఫస్ట్ ఈజ్ మిస్ ఫాతిమా కౌసర్ అండ్ నెక్స్ట్ ఈజ్ మిస్ ఆయేషా ఫాతిమా ఫ్రమ్ కరీంనగర్. Next, we congratulate Ms. Gautami K. from Karimnagar. Tarvata, Telangana Tribal Welfare Residential Educational Institution. Tarvata, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించినటువంటి వారు రాతోడ్ సంధ్యారాణి ఆదిలాబాద్, తంగెళ్లపల్లి ఈశ్వరాచారి మహబూబాబాద్, తర్వాత మడివి సుమలత కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించిన మడివి సుమలత. Next, Ms. Ravali Gampa from Karimnagar. We request Ms. Ravali Gampa onto the stage from Karimnagar. And next is Ms. Ravina Dantala from Nizamabad. Ms. Ravina Dantala from Nizamabad. And meerandaru kuda congratulations telpalante chappatlu kottali kada mari. Next, we request Ms.
Vishal Yemula. Mr. Vishal Yemula onto the stage from Nizamabad. Mr. Jitender Girishetty from Suryapet. Jitender. Mr. Jitender, congratulations. And these people belong to Telangana State Police Department, Andy. Mr. Kurra Ramugaru from Nalgonda. Mr. Mora Raju from Hanumkonda. Ms. Neha Kadavat from Nizamabad. Kunda Sureka Madam Garu Unnaru Mi Hanumkonda Ninchi. ఎంత గొప్ప అవకాశం మీకు అందరికీ కూడా ఆవిడ చేతుల మీదుగా, అలాగే రేవంత్ అన్న చేతుల మీదుగా మీకు నియామక పత్రాలు అందుతున్నాయి ఈరోజు. మిస్ పావని నెనావత్ ఫ్రమ్ మెదక్. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి. మౌనిక బెజ్జారపు జగిత్యాలకి సంబంధించినటువంటి మౌనిక బెజ్జారపు. తర్వాత పి దివ్యచందన మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. పి దివ్యచందన. తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలలో నీరజ పాలమాకుల హైదరాబాద్ కి సంబంధించిన వారు. తర్వాత డి సౌమ్య ట్రాన్స్పోర్ట్ పిసి నిజామాబాద్. డి సౌమ్య. తర్వాత శివకుమార్ పోలీస్ కానిస్టేబుల్ వీరు శివకుమార్ గారు. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. స్టేజ్ మీద విచ్చేసిన ఈ ఒకేషన్ కి విచ్చేసిన అందరు ఆనరబుల్ మినిస్టర్స్ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. వోట్ ఆఫ్ థ్యాంక్స్ ని అందించాల్సిందిగా ఐషా మేడం గారు, ఐషా మసారత్ ఖన్నన్ మేడం గారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ రిక్రూట్మెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బోర్డ్, ఐ హియర్ బై ఎక్స్టెండ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ టు అవర్ ఆనరబుల్ బిలవెడ్ చీఫ్ మినిస్టర్ గారు for giving valuable time to having come here and blessing all the candidates who have received the appointment orders today. Thank you, sir, once again. Sir, we would also like to thank our honorable deputy CMC Mallu Bhatti Vikramarka garu for gracing this occasion. Sincere thanks to all the honorable ministers who have come here to this program. Also my sincere thanks to honorable CS madam, DGP sir, and all the senior officers of social welfare, tribal welfare, BC welfare and minority welfare departments. Thank you, sir. Thank you to all the candidates and wish you best of luck. Thank you, ma'am. Sir, thank you so much. Inta pedda baruvu baadhyata maa meeda nammi pettinanduku. Thanks all of you for gathering here. And a very big congratulations and good wishes to all of you for this good beginning and great beginning. And see you all again whenever the time comes. And stay happy, be happy, stay hydrated. Andar jagrataga velandi. Almost 26 districts nunchi vachunnaru ikkada. Andar jagrataga intiki cherukovali. Alage ee roju ni happy ga celebrate chestunnam ani anukuntunanu. Ee roju ee opportunity ichina పెద్దలు రొనాల్డ్ రోస్ సార్, కమిషనర్ సార్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నా. అలాగే హనుమంతరావు గారు మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు గైడ్ చేసినందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ఇంత పేషెన్స్తోని ఇక్కడ మా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ మీకు అందరికీ గట్టిగా చప్పట్లు. దయచేసి కౌంటర్స్లో క్యూని మెయింటైన్ చేసి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. క్యూని మెయింటైన్ చేయండి, లైన్ని మెయింటైన్ చేయండి. అన్నలు అక్కలు అందరూ ఇంత దూరం వచ్చిండ్రు, హైదరాబాద్ దాకా వచ్చిండ్రు, మీరు నియామక పత్రం తీసుకునే పోవాలి. లైన్లో నిలబడండి, తీసుకోండి, వెళ్ళండి, సంతోషంగా ఉండండి. దయచేసి కౌంటర్ల దగ్గర అందరూ లైన్లో నిలబడాలన్నా, అక్కలందరూ లైన్లో నిలబడాలి. అక్కలంత ఒక లైన్, అన్నలంత ఒక లైన్.
అనుకున్నారు. అయితే ఆ గృహజ్యోతి పథకం ఏదైతే ఉందో ఇప్పుడు స్టార్ట్ చేసేశారు. నాలుగు పథకాలు ఏవైతే స్టార్ట్ అయ్యాయో అందులో గృహజ్యోతి కూడా ఉంది. ఆ గృహజ్యోతి 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు అర్హులైన వారికి. మాకు పెద్ద 3 అంతస్తుల బంగ్లా ఉంది, కానీ మాకైనా కూడా గృహజ్యోతి రావాలంటే రాదన్న, అన్యాయం అట్లా అడగకండి ప్లీజ్. ఎందుకంటే ఎవరికి చెందాలో వాళ్ళకి చెందనీయండి. ఎన్ని రోజులు మీరు అర్థం చేసుకోండి, మాలాంటి వాళ్ళని బతకనీయండి. పెళ్లి చేసుకుంటావా? సెటిల్ కాలేదు, సెటిల్ కాలేదన్నావు కదా. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, నా పెళ్ళప్పుడు నాకేం అందలేదు కాబట్టి నేను దాని గురించి అస్సలు దృష్టి పెట్టలేదు. నీకు తెలిస్తే నువ్వే చెప్పు. సరే అయితే అట్లాంటివి ఏమైనా ఉంటే చెప్తే కొంచెం అంతా ఇక్కడ కూడా ఉంటారు కదా పెళ్లి చేసుకునే వాళ్ళు. మా వాళ్ళందరూ దృష్టి అంతా కూడా, ఏకాగ్రత అంతా, సంకల్పం అంతా కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి కొట్టాలి కొట్టాలి. కొట్టి కూర్చున్నవాడు అక్కడ, అందరూ కొట్టి కూర్చున్న వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు పట్టండి అన్న. మామూలుగా వచ్చిన జాబ్ కాదు ఇది మీకు. మీరందరికన్నా, పక్క వాళ్ళందరికన్నా కూడా ఎక్కువ చదివారు, పక్క వాళ్ళకంటే ఎక్కువ కష్టపడ్డారు, పక్క వాళ్ళకన్నా ఎక్కువ టైం చదువు మీద స్పెండ్ చేశారు. పక్క వాళ్ళందరూ పండగలు చేసుకున్నారు, బట్ మనం చదువుకున్నాం. మన త్యాగాలు, మన బాధలు, మన సంతోషాలు, మన ఫ్యామిలీలు, పెళ్ళిళ్ళు, పండగలు, ఫంక్షన్లు అన్నీ వదిలి చదువుకున్నారు. ఆ చదువుకున్న వాళ్ళు ఈరోజు కావాలనుకున్నటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. అన్నా మీరు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇటువైపు అన్నలు కూడా. హలో హలో హలో, చెక్ 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 చెక్. మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ప్రజాపాలకులు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చదువుకున్న మన బిడ్డలందరికీ మరికాసేపట్లో ఉద్యోగ పట్టాలు మన చేతుల్లోకి రాబోతూ ఉన్నాయి. మరి కార్యక్రమానికి అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా మరో మంత్రివర్యులు దామోదర రాజ నరసింహ గారు, మరో మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, మిగతా మంత్రులు మన మధ్యలోకి రాబోతూ ఉన్నారు. మరి అధికారులు కూడా మన మధ్యలోనే ఉన్నారు. మరి కాసేపట్లో మన ఉద్యోగాలు మన చేతుల్లోకి రాబోతూ ఉన్నాయి. హలో హలో హలో, చిక్ చిక్ చిక్. అయిపోయిందన్న, అర్థమైపోయింది. మీరు రిటైర్మెంట్ తీసుకోవాలి, మీకు చేయుత పథకం ఇప్పిస్తా నేను. చేయుత పథకం కింద 4,000 రూపాయలని మా పెద్దోళ్ళందరికీ ఇవ్వడానికి మా రేవంత్ అన్న కంకణం కట్టుకున్నారు. ఏదేమైనా సరే 6 పథకాలని మీ అందరికీ అందిస్తానని రగన్న గిట్ల 60 క్రాస్ గాంగనే చెప్పండి అన్న. మీ గిట్ల 4,000 చేయుత పథకము. హెల్త్ బాగలేకపోతే 10 లక్షల భరోసా ఆరోగ్య, రాహుల్ రాజీవ్ ఆరోగ్యశ్రీ భరోసా 10 లక్షలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మంచి ఆలోచనలు, ప్రజలకు మంచి చెయ్యాలి అనేటటువంటి ఉత్సాహము, ప్రజలకి ఏదైనా చెయ్యాలి అనే గట్టి సంకల్పము, ఇవన్నీ వచ్చాయి కాబట్టి, ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ కొలువుల జాతర చేసుకుంటున్నాం, కొలువుల పండగ చేసుకుంటున్నాం. అన్నా ఓకే కదా 4,000? చాలా రగన్నకు ఓకే అంట. హలో హలో హలో, రైతును రాజును చేయడం కోసం ఈ ప్రజాపాలనలో మరి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కాబోతా ఉన్నది. మరి రైతులందరికీ రైతు బీమా, రైతు బంధు, అన్నం పెట్టే అన్నదాతకు వెన్నుదండుగా ఉండే ఈ ప్రజాప్రభుత్వంలో ఈనాటి మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, పెద్దలు,
మనందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారు మరి కాసేపట్లో మన ముందుకు రాబోతా ఉన్నారు. అర్హులైన ఆడతల్లులందరికీ 2500 పింఛన్ను ఇవ్వబోతా ఉన్నారు. తుప్పుగూడలో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను ప్రకటిస్తే ఆ 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం 60 రోజులుగా 2 గ్యారంటీలు ముఖ్యమంత్రి అయ్యి సంతకం పెట్టిన రోజునే 2 గ్యారంటీలు ఇచ్చుకున్నాం. నిన్నగాక మొన్న మరో 2 గ్యారంటీలు మనకు అందించడం జరిగింది ప్రజాప్రభుత్వం. ఈనాటి మన ముఖ్యమంత్రి మరో 2 గ్యారంటీలు అమలు కాబోతా ఉన్నాయి. చదువుకున్న బిడ్డల బతుకుల్లో వెలుగు నింపడం కోసం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల పక్షాన్ని ఊవెత్తునేసిని తెలంగాణ ఉద్యమం కొనసాగింది. మరి గతంలో ఉన్న పాలకులు ఉద్యోగాలను మర్చిపోయిర్రు. మరి ఇప్పుడొచ్చిన ప్రజాప్రభుత్వం కొలువుల జాతర మొదలుపెట్టింది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. చదువుకున్న బిడ్డలందరికీ ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఈ ప్రజాప్రభుత్వంలో ఉంటాయని తెలియజేసుకుంటుంది. థ్యాంక్ యూ రఘువన్న, పాటలతోనే కాదు పాలసీలు కూడా చెప్పి మాకు అవేర్నెస్ క్రియేట్ చేసినావు. థ్యాంక్ యూ సో మచ్. సో అక్క, మరి ఇందాకను మొత్తం ఇందాక మరి మనము ఎవరెవరికి ఏం పాలసీలు వర్తిస్తాయి ఎట్లా అనేది డిస్కస్ చేసుకుంటుండే, కొంచెం మహాలక్ష్మి పాలసీ అనేది ఉన్నదన్నో ఏంటిదో చెప్తావు ఒకసారి. మహాలక్ష్మి పాలసీ అంటే మాలాంటోళ్ళ పాలసీ. బంగారం ఇస్తారా మహాలక్ష్మి అంటే? మహాలక్ష్మి అంటే బంగారం కన్నా ఎక్కువ అవకాశం ఇచ్చారు. అదేంటంటే ఫ్రీగా హ్యాపీగా మన తెలంగాణ స్టేట్ ఆర్టీసీ బస్సుల్లో నిమ్మలంగా తిరగొచ్చు, రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నేను ఇంతకుముందు వచ్చేటప్పుడు ఫ్రీ బస్సులనే వచ్చిన, అందుకే నీకన్నా ముందు వచ్చిన. అవునా కాదు? ఒకసారి చప్పట్లు కొట్టుండనా? ఈ చెల్లె కన్నా ముందు నేను వచ్చినానా లేదా? వచ్చిన అన్నోళ్ళు చప్పట్లు కొట్టుండన్నా. పాపం ఇంత అనుమానంగా కొడుతున్నావు అక్క, ఆరెంజ్ చీర అక్క జర గట్టి కొట్టు. అవును, ఈ పథకం ఇచ్చిన తర్వాతనే ఈసారి మేడారం జాతరకి కూడా ఇంతకు ముందు కంటే కూడా చాలా ఎక్కువ జనాలు వెళ్ళినారంట. అది మాత్రం ఈ మధ్య న్యూస్ లో చదివిన. అక్కడ నేను మా వాళ్ళందరినీ కలిసిన, మొత్తం మా అన్ని జిల్లాల పబ్లిక్ ని కలిసిన. కరీంనగర్ వాళ్ళు కలిసిండ్రు, మీ మంతనోళ్ళు కలిసిండ్రు, మా నిజామాబాద్ వాళ్ళు కలిసిండ్రు, అటు వరంగల్ వాళ్ళు వచ్చిండ్రు, ఆదిలాబాద్ వాళ్ళు వచ్చిండ్రు. ఎక్కడ నుండైనా మొత్తం ఆడపిల్లలు నిమ్మలంగా వచ్చిండ్రు. మొగోళ్ళందరూ డీసీఎంలలో సామాన్లు వేసుకొని వచ్చిండ్రు, ఆడోళ్ళు మాత్రం హ్యాపీగా బస్సులలో వచ్చిండ్రు. సో వాళ్ళందరినీ కలిసిన, కావాలంటే యూట్యూబ్లో కూడా చూడును. వాళ్ళందరూ మంచిగా తింటుంటే చేస్తుంటే అందరినీ కలిసినాం మేము. ఇంకొక ముచ్చట ఏంటంటే, ఈ మహాలక్ష్మి పథకం కింద 2500 అమౌంట్ని అర్హులైనటువంటి అమ్మాయిలకి, ఆడపిల్లలకి, ఆడపడుచులకి ఇస్తున్నారు. అలాగే 500 గ్యాస్ సిలిండర్ని ఇచ్చారు. ఈ పథకం కూడా ప్రారంభమైంది మొన్ననే చేవెళ్ళలో, మీరు అందరు చూసే ఉంటారు. సో అర్హులైన వాళ్ళందరికీ కూడా 500 గ్యాస్ సిలిండర్. చెల్లె నీకు వంట వచ్చా? ఇటువంటి క్వశ్చన్ ఇక్కడ అడిగేది అంటే గ్యాస్ కొనుక్కుంటాం కదా, వంట కావాలి, వంట రావాలంటే గ్యాస్ వెలిగించాలి. యూట్యూబ్ ఉన్నది కదా, యూట్యూబ్ ఉన్నది, నీ షోస్ ఉన్నాయి, ఎంతసేపు నేర్చుకొని చేసుకో. యూట్యూబ్ లో ఎవడైనా వండి పెడతాడా? ఎట్లా వండుకోవాలో చూపిస్తాడు, కానీ వండింది ఏమైనా మనకు పంపిస్తారా? వంట నేర్చుకో, గ్యాస్ సిలిండర్ 500 ఇప్పుడు ఎవరికైనా తెల్ల రేషన్ కార్డు ఉందా? ఓకే, తెల్ల రేషన్ కార్డు ఉంటే వస్తుంది. ఆధార్ కార్డు ఉందా తెలంగాణ అని? వస్తుంది. అట్లనే మరి నువ్వు తెలంగాణకి చెందిన దానివే కదా, నీ దగ్గర రాకపోతే నువ్వు పోయి మా మండల ఆఫీసర్ ని అడగచ్చు. నీ దగ్గర దొరకకపోతే మండల ఆఫీసర్ దగ్గరకు పోయి అడగొచ్చు, సార్ నాకు ఇట్లా తెల్ల రేషన్ కార్డు ఉంది, నేను తెలంగాణ ఆడబిడ్డను,
నాకు ఆధార్ కార్డు ఇక్కడనే ఉంది, మా ఇల్లు ఈడనే ఉంది, నువ్వు కావాలంటే చెక్ చేసుకో, నాకు 500 సిలిండర్ ఇయ్యాను. సార్ బరాబరి చెప్పిండు, రండి గట్టిగా మీకు కావాల్సినవన్నీ వసూలు చేసుకోండి, ఎందుకంటే మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది ఏ పథకమైనా అని చెప్పిండ్రు. కాబట్టి ఇన్ని పథకాలు, 6 పథకాలు ఉన్నాయి, ఇంకో 2 పథకాలు మన ముందుకు రావాల్సినవి ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తారు. ఈరోజు ఈ పండగ నచ్చితే చప్పట్లు, ఈరోజు ఈ 5000 పండగ నచ్చలేదు చప్పగానే ఉన్నాయి మీ చప్పట్లు. మేడారం జాతర ఎట్లుంటుందో అట్లా కనబడుతున్నారు లైన్లలో పబ్లిక్ లెక్క, కానీ ఆడ మంచిగుంటుంది, లొల్లి లొల్లి ఉంటుంది. మీ దగ్గర ఏం సపోర్ట్ అయితే లేదు, చదువుల తల్లు లేవిల్లు, మాకు ఇప్పుడే జాబులు వస్తున్నాయి, నెక్స్ట్ అపాయింట్మెంట్ లెటర్ తీసుకోబోతున్నాం, కొంచెమైనా డిసిప్లిన్ ఉండాలని మేము ట్రై చేస్తున్నాం. నువ్వేమో జాతర చేయమంటావు? ఏ జాతర చేయమంటలే, సప్పట్లు కొట్టమంటున్నా. సార్ వచ్చి మనతో మాట్లాడతారు, సార్ వచ్చి మనకు బొచ్చాడు విషయాలు చెప్తారు, మనం స్పందించకపోతే బాగుంటుందా? మీరంతా చదువుకున్న వాళ్ళు స్పందించాలి, మరి రేపు మీరు స్పందిస్తేనే రేపు పిల్లలు స్పందిస్తారు. సో ఇంత బ్యూటిఫుల్ ఫెస్టివల్, ఈ ఫెస్టివల్ ని మన అందరికీ అందిస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్ కి థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖలు, విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్ర హోంశాఖ, ఎక్సైజ్ శాఖ మరియు ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది ఇది ఓవరాల్గా. అండ్ ఇందులో నాకు అద్భుతమైన విషయం ఏంటిదంటే, మీరందరికీ తెలుసో తెలియదో కానీ, అంటే నేను కొంచెం మహిళా పక్షపాతం అంటారు, మరి ఏమంటారు, నేనైతే సో ప్రో విమెన్ అన్నట్టు చూస్తే, మెజారిటీ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పీపుల్, లైక్ ఈరోజు ఎవరైతే అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకుంటున్నారో వాళ్ళు విమెనే ఉన్నారు దీంట్లో. ఏ సెక్షన్ చూడు, జూనియర్ లెక్చరర్స్ చూడు, లేకపోతే ఏమంటారు డిస్ట్రిక్ట్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ చూడు, టీజీటీ టీచర్స్ చూడు, అందరిలో కూడా మెజారిటీ విమెనే ఉన్నారు. సో దట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్ అబౌట్ దిస్ స్టేట్ దట్ ఐ ఫౌండ్ దిస్ ఇయర్. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ దోస్ సక్సెస్ఫుల్ విమెన్ అండ్ క్లాప్స్ టు ఆల్ ఆఫ్ యూ. అంటే అన్న మిమ్మల్ని నేను తక్కువ చేస్తలేను, కాకపోతే కొంచెం నేను చెప్పినా కదా స్త్రీ పక్షవాతం అని. So it feels very happy to see such kind of majority of women being in the positions as teachers and lecturers. And women managers, women leaders make a better family and better kids an antar kada. So you are going to bring up a next generation. So that is most proud thing about this occasion today for me, at least. Hello. Yes. బాగా అక్కలకి అందరికీ సపోర్ట్ చేసినావు కానీ, హలో అక్కలందరికీ సపోర్ట్ చేసినావు కానీ ప్రాబ్లం ఏంది తెలుసా, ఈరోజు రేపు పిల్లలంతా కూడా అయ్య బిడ్డలే, అయ్య కొడుకులే, తండ్రుల దగ్గరనే పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. నిజమా కాదా? పిల్లల్ని ఎత్తుకునే తండ్రులు మాత్రం, పిల్లల్ని ఎక్కువ ప్రేమ చేస్తున్న తండ్రులు మాత్రం చప్పట్లు కొట్టండి, లేదంటే చెయ్యి ఎత్తుండి. నిజంగా ముందు ఆడపిల్లల దగ్గరనే అమ్మల దగ్గరనే పిల్లలు ఉంటుండే, కానీ ఇప్పుడు నాన్నల దగ్గర పిల్లలు ఉంటుండ్రు. మీరు చప్పట్లు కొట్టకున్నా సత్యం చెప్తున్నాను, నా మాట నిజం. ఎందుకంటే నా పిల్లల దగ్గర నుండి షురు చేసి మొత్తం చుట్టుముట్టున్న పిల్లలందరినీ గమనిస్తా, 100 చూస్తున్నా, తండ్రుల దగ్గరనే పిల్లలు. తల్లి భయపెడుతుంది, తల్లి భయాన్ని చూపిస్తుంది, తల్లి అన్నీ నేర్పిస్తుంది, కానీ తల్లికే భయపడుతున్నారు. ఒకప్పుడు నాన్న వస్తుండే అంటే గజ్జు నొనుకుతుండే ఇట్లా మనం, ఇప్పుడు అమ్మ వస్తుంది రా అంటున్నారు. అవునా కాదా? అన్నలు తమ్ముళ్ళు నిజమైతేనే చప్పట్లు కొట్టండి. ఈ విషయం చూసినరా, నిజంగా చప్పట్లు ఇప్పుడు వచ్చినాయి. సో ఇందాక సోనీ చెప్పినట్టుగా మొత్తం ఉద్యోగాలలో 4638 ఉద్యోగాలు ఏవైతే మనము మాట్లాడుకున్నామో దాంట్లో 1768 ఉద్యోగాలు పురుషులకు కేటాయిస్తే 2870 ఉద్యోగాలు స్త్రీలకు వచ్చాయి. గట్టిగా చప్పట్లు, హ్యాపీ ఉమెన్స్ డే చెప్పుకుందాం ముందే మనం. సో ఎందుకంటే ఉమెన్స్ డే దగ్గరలోనే ఉంది, ఈ ఉమెన్స్ డేకి మీరందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఒక సక్సెస్ని సాధించిన ఉమెన్స్గా నిలబడ్డారు, కాబట్టి మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ ఉమెన్స్ డే అక్కలు చెల్లెళ్ళు. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని విషయాలు సోనీ చెప్తుంది.
అలాగే మనం ఇప్పటిదాకా చదువుకోవడం గురించి టీచర్స్ లెక్చరర్స్ అని మాట్లాడినాము. ఈ సమావేశంలో మనకి పోలీస్ కానిస్టేబుల్స్ లైక్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్, ప్రిజన్స్, ట్రాన్స్పోర్ట్, ఎక్సర్సైజ్ ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా జాబ్స్ తీసుకోబోతున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకోబోతున్న వాళ్ళు ఉన్నారు. సో మనం చాలాసార్లు వీళ్ళ గురించి మాట్లాడుకోవడం అసలు సందర్భం దొరకదు, కానీ వాళ్ళు లేకపోతే మనకి సెక్యూరిటీ లేదు, మనకి సోషల్ కంట్రోల్ లేదు. సో డెఫినెట్గా వాళ్ళు మనల్ని అంత సెక్యూర్గా అంత సోషల్ కంట్రోల్ పెడితేనే మనం చేసుకోవాల్సిన పనులు సరిగ్గా మనం చేసుకోగలుగుతాము అని నేను అనుకుంటున్నా. సో లెట్స్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ టు దిస్ డిపార్ట్మెంట్ ఆల్సో. అండ్ ఇంతకు ముందు అయితే పోలీస్ యూనిఫామ్ చూస్తే అసలు ఇదివరకు మనం సెక్యూరిటీ అయినా కానిస్టేబుల్ అయినా ఎస్ఐ సిఐ అయినా భయపడుతుండే. యూనిఫామ్ చూస్తే అసలు ఎందుకులే అని చెప్పేసి దూరం దూరంగా ఇట్లా ఉంటుండే. ఇప్పుడైతే మనకి ఆ పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అని వచ్చినప్పటి నుంచి కానీ ఈ జనరేషన్ లైక్ ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి నేనైతే చూస్తున్నా, మన నాకైతే ఎప్పుడు అట్లా భయం లేదు. అండ్ ఐ హావెంట్ సీన్ ఎనీ స్టూడెంట్ ఆర్ ఎనీ కిడ్స్ అఫ్రైడింగ్ టు గో నియర్ టు ద పోలీస్ స్టేషన్ ఆర్ పోలీస్ అండ్ గివింగ్ కంప్లైంట్స్ అండ్ ఆల్. సో ఏ ప్రాబ్లం ఉన్నా సరే ధైర్యంగా చెప్తున్నారు. సో దానికి సపోర్ట్ చేసేది, దానికి ఫ్రెండ్లీగా ఉండడం కూడా యూనిఫామ్ వేసుకున్న మన పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళది కూడా ఉంది దీంట్లో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఫ్రెండ్లీ అండ్ ప్రొటెక్టింగ్ అస్ ఇన్ ఆల్ ద ఒకేషన్స్ ఇన్ అండ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. ఒక్కసారి పోలీస్ అన్నల కోసం సపోర్ట్లు కొట్టాలి. కష్టపడి లైన్లలో నిలబెట్టి మిమ్మల్ని అందరినీ చెక్ చేసి లోపలికి పంపించి ఆడ గేట్ కాడ బ్యారికేట్లు వేసి అడ్డం ఎవరంటే వాళ్ళు లోపలికి రాకుండా చూసి నీళ్లు లేకుండా నిలబడ్డారు పాపం అన్నలు. అన్నా మీకు అందరికీ గట్టిగా సపోర్ట్లు కొడుతున్నారు మన వాళ్ళందరూ. సో చెల్లే చాలా ముచ్చట చెప్పినావు మంచిగానే, కానీ నీకు తెలుసా 28,030 ఉద్యోగాలలో మొత్తం ఉద్యోగాలలో 13,444 ఉద్యోగాలు అన్నలయ్యే పోలీస్ అన్నలయ్యే. అయితే పోలీస్ అన్నల్లో కూడా పోలీస్ శాఖ, ఫైర్ శాఖ, ట్రాన్స్పోర్ట్ శాఖ, ఎక్సైజ్ శాఖ, జైళ్ల శాఖ వీళ్ళందరికీ కూడా కొన్ని ఉద్యోగాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మొత్తం వాళ్ళ నంబర్ మాత్రం 13,444. సో అన్నా మీ అందరికీ సపోర్ట్ దొరుకుతుంది, మీ భుజాల నుండి ఇంకా కొంచెం బరువు దించుకోవడానికి ఇంకా కొంతమంది వచ్చి మీతో జాయిన్ అవ్వబోతున్నారు. మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అలాగే ఇందులో డివైడ్ చేస్తే ఫిజియోథెరపిస్ట్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, గురుకులం ప్రిన్సిపల్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఓవరాల్గా 75 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మనం గట్టిగా చప్పట్లు కొట్టి కంగ్రాచులేట్ చేద్దాం. ఇప్పుడే కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీమతి శాంతికుమారి ఐఏఎస్ గారు, చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, వారు విచ్చేశారు వేదికకి. కార్యక్రమం ప్రారంభం కాబోతుంది కొద్ది క్షణాల్లోనే. మేడం థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ మ్యామ్. సో అందరూ ఎవరి ప్లేసెస్లో వాళ్ళు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. బ్యాక్ సైడ్ అండ్ మధ్యలో కూడా చాలా మంది నించొని ఉన్నారు, ప్లీజ్ కూర్చోండి, మీ మీ సీట్లలో కూర్చోండి దయచేసి. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కానీ, మినిస్టర్స్ కానీ, గెస్ట్ ఆఫ్ ఆనర్స్ అండ్ చీఫ్ గెస్ట్ అందరు కూడా రాబోతున్నారు ఇంకొద్ది క్షణాల్లో. ప్లీజ్ మెయింటైన్ ద డెకోరమ్ అండ్ ఆక్యుపై యువర్ సీట్స్. అండ్ బయట ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి సీట్లోకి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అండ్ ఆల్సో మీకు అందరు గుర్తున్నది కదా, మీ స్టూడెంట్స్ అందరు రాగానే లేచి మీకు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తారా? ఇప్పుడు కూడా మేమైతే చిన్నప్పుడు చెప్పేది చెప్తలేరా? ఇప్పుడు చెప్తలేరా? చెప్పకపోతే మీరు ఊరుకుంటారా? రాగానే లేచి గుడ్ మార్నింగ్ టీచర్ అని అనాలి కదా. సో అట్ ద సేమ్ వే లైక్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కంగ్రాచులేట్ చేసి మీకోసము స్పెషల్గా టైం తీసుకొని మన గెస్ట్ ఆఫ్ ఆనర్స్ అండ్ చీఫ్ గెస్ట్ రాబోతున్నారు. సో ఈ ఇంత పెద్ద సెలబ్రేషన్ జరుపుకుంటున్నందుకు, ఇంత పెద్ద సెలబ్రేషన్ అండ్ ఇంత మంచి ఒకేషన్ జరుపుకున్నందుకు మనం అందరం కూడా గర్వంగా ఫీల్ కావాలి. అండ్ ఆల్సో యాజ్ అ టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ యాజ్ అ టోకన్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద ఆపర్చునిటీ ద గేవ్ అస్, మనకు ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేసే నోటిఫికేషన్స్ కానీ ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినందుకు, యూ కెనాట్ టాక్ ఫ్రమ్ దేర్ కదా, మీరు అక్కడి నుంచి మనం కాన్వర్సేషన్ నడిపించుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి, అయితే మీరు చప్పట్లతోని కానీ
లేదు అంటే ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి కానీ గ్రీట్ చేయొచ్చు. అండ్ యూ కెన్ కన్వే యువర్ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద గెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ టుడే. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్ గారు కోటి క్రాస్ చేసేసారు కాబట్టి ఇంకొక 5 నుండి 6 నిమిషాల్లో వేదికకి విచ్చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి. అలాగే మీ సంతోషాన్ని చప్పట్లతో వ్యక్తం చేయండి. సార్ వచ్చినప్పుడు సార్ వేదికకి విచ్చేసినప్పుడు ఒక్కసారి లేచి నిలబడి మీ కృతజ్ఞతను తెలుపుకోండి. ఇంత మంచి అవకాశం 10 ఏళ్ల తర్వాత మీకు అందింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే కాకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అద్భుతంగా రేపటి భవితను రేపటి భావి పౌరులను అందరినీ కూడా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. అలాగే అక్క, ఇప్పుడు వీళ్ళందరూ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో టీచర్స్గా అండ్ కాలేజెస్లో జూనియర్ లెక్చరర్స్గా జాయిన్ అవ్వబోతున్నారు కదా, మరి అక్కడ స్టూడెంట్స్కి ఎటువంటి అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అండ్ ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది ఒకసారి డీటెయిల్గా చెప్తే కొంచెం వాళ్ళ స్టూడెంట్స్కి కూడా అవేర్నెస్ ఇస్తారు కదా. అండ్ ఆల్సో కొట్లాడి తెచ్చుకుంటారు గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా రాకపోయినా ఏదైనా ఇవ్వకపోయినా. తెలంగాణ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అన్ని మొత్తం ఏ ఫెసిలిటీ కావాలో ఆ ఫెసిలిటీ అంతా కూడా ఉంది. అయితే పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాలలకు సంబంధించినటువంటి ఒక కౌంట్ ఉంది, అది నేను మీకు చెప్తాను. అసలు 937 పాఠశాలలు ఉన్నాయి మన తెలంగాణలో. 937 పాఠశాలలు ఉన్నాయి, జూనియర్ కళాశాలలు 85, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 937లో జూనియర్ కళాశాలలు కూడా ఉన్నాయి అంటే 10th తర్వాత ఇంటర్ కంటిన్యూ అవుతుంది. అలాగే 85 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 625760 మంది విద్యార్థులు ఉన్నారు. 625760 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 625,000 మందిని టీచ్ చేయడానికి కత్తి నూరుకొని ఆయుధాలను సిద్ధం చేసుకొని ఇప్పటి నుండే మామూలుగా టీచర్స్ లెసన్ ప్లాన్ తయారు చేసుకుంటారు కదా, మీ స్టూడెంట్స్ని తయారు చేసుకోవడానికి అలా ప్లాన్ తయారు చేసుకుని అద్భుతంగా వాళ్ళందరినీ తీర్చిదిద్దాలనే ఆలోచనతో వెళ్తున్నటువంటి టీచర్స్, లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అందరూ కూడా ఉన్నారు. అలాగే వైద్య సేవలు అందించడానికి చాలామంది ఉన్నారు, వారి గురించి కూడా ఒక్కసారి చెప్పమ్మా. కాదక్క, ఫస్ట్ నాకు స్టూడెంట్స్కి అసలు ఎటువంటి అమ్యూనిటీస్ ఉంటాయి, ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అవి ఒకసారి చెప్తే. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు స్కూల్స్కి వెళ్ళి టీచ్ చేస్తారు, లెక్చరర్స్ వెళ్తారు, టీచర్స్ వెళ్తారు కదా, స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అని అడుగుతున్నాం అన్నట్టు. వాళ్ళందరూ గురుకుల పాఠశాలలకి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాశారు, అవునండి, అంతే కదా. గురుకులాలకి సంబంధించిన నోటిఫికేషన్కే కదా మీరు ఎగ్జామ్ రాశారు, కాదు కదా. కాదు కాబట్టి మేము చెప్తాం ఎంతమంది ఉంటారో, ఏముంటుందో, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో మేము చెప్తాము. పిల్లలకి 3 జతల బట్టలు ఇస్తారు, యూనిఫామ్లు. ఒకసారి గురుకులానికి వెళ్ళే టీచర్స్ అందరు కూడా గుర్తుపెట్టుకోండి, పిల్లలకి 3 జతల బట్టలు ఇస్తారు. అలాగే ట్రాక్ సూట్ జత ఇస్తారు. ట్రాక్ సూట్ అంటే మామూలుగా పొద్దున్నే వాక్ చేయడానికి, స్పోర్ట్స్కి సంబంధించి, ఎక్సర్సైజ్కి సంబంధించి ఒక ట్రాక్ సూట్ ఇస్తారు. పరుపు సంబంధిత వస్తువులు ఇస్తారు, ఒక పరుపు, దిండు, దుప్పటి ఇస్తారు పిల్లలు పడుకోవడానికి. పాఠ్య పుస్తకాలు మరియు నోట్ పుస్తకాలు ఇస్తారు, అంటే పుస్తకాలన్నీ ఇస్తారు. సో చాలామందికి విషయం తెలియదు, మనం పెద్ద కుటుంబాల్లోంచి వచ్చామనుకుంటారు, ఓహో వీళ్ళకి ఇస్తారనుకుంటారు. కానీ అవి లేకుండా హాస్టల్కి వెళ్తే మన పిల్లలకు అవి దొరుకుతాయి కనీసం అని పంపించే పేరెంట్స్ చాలామంది ఉంటారు. అలాంటి పేరెంట్స్ పిల్లల కోసం, బాగా చదివే పిల్లల కోసం ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా మన ప్రభుత్వం అందిస్తోంది. అలాగే 2 జతల సాక్స్లతో ఒక నల్లటి బూట్లు ఇస్తారు, అంటే బ్లాక్ షూస్, 2 సాక్స్ల జతలు ఇస్తారు. తర్వాత ఒక వైట్ షూస్ ఇస్తారు. తర్వాత ఒక ప్లేట్ సెట్ ఇస్తారు, ప్లేట్, గ్లాసు, పిల్లలకి ఒక స్పూన్, అలాంటివన్నీ కూడా
తర్వాత 5వ తరగతి నుండి 7వ తరగతి విద్యార్థులకు 950 రూపాయలు ఇస్తారు నెలకి డైట్ ఛార్జీలు, అంటే వాళ్ళ ఫుడ్ కోసం గవర్నమెంట్ వాళ్ళ పేరు మీద పంపిస్తుంది. సో తర్వాత 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు 1100 ఇస్తారు. జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల పిల్లలకి 1500 రూపాయలు ఇస్తారు నెలకి భోజనం ఖర్చు. తర్వాత పిల్లలకి సబ్బు కావాలి, సర్ఫ్ కావాలి, పళ్ళు తోముకోవడానికి పేస్ట్ కావాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. మరి వాటికి కూడా డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్. అదేంటంటే 6వ తరగతి వరకు 3 నెలలకి 345 రూపాయలు ఇస్తారు. 6వ తరగతి అమ్మాయిలకైతే 350 రూపాయలు ఇస్తారు, అబ్బాయిలకి 345, అమ్మాయిలకైతే 350. 7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు 3 నెలలకి 420 రూపాయలు డబ్బులు ఇస్తారు. వాటితో వాళ్ళు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇలాంటి అన్ని స్కూల్స్లో కూడా పిల్లల్ని జాయిన్ చేయొచ్చు. నిమ్మలంగా పిల్లలు చదువుకోవడానికి ఇంత మంచి టీచర్లను పంపిస్తున్నాం. ఇన్ని ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే నేను కూడా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్ చదువుతూ మంచిగా అనిపిస్తాను. అసలు నువ్వు చాలా మిస్ అయినావు గవర్నమెంట్ స్కూల్ని. మేమందరం ఫుల్ ఎంజాయ్ చేసినాం గవర్నమెంట్ స్కూల్లలో. గవర్నమెంట్ స్కూల్లో ఎంజాయ్ చేసినా ఒక్కసారి తప్పుడు చప్పట్లు కొట్టండి అక్క, తప్పుడు ఉండాలి. మనం ఒక మేజర్ విషయం ఏంటంటే తెలుగు మీడియమే కాదు, ఇంగ్లీష్ మీడియం కదా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా మా గవర్నమెంట్ స్కూల్లో ఉంది. అదే అంటున్నా నేను, వి కెన్ ఆల్సో టాక్ ఇన్ ఇంగ్లీష్, నో ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. మేమందరం ఇంగ్లీష్ లో మాట్లాడతాం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళం కూడా. నువ్వేం భయపడకు. That's really wonderful. I appreciate the government for giving such kind of opportunity, and you are all like blessed, and you're all privileged to have this. Nagade asal exciting unnadi idantha vintunte students ki entha manchi avakasham kaakapothe manam ikkada definitely adi manchi opportunity manchi avakasham government ichindi manaki kaakapothe chaala mandi kuda awareness undadu. సో టీచర్స్గా, లెక్చరర్స్గా, మనం సిటిజన్స్గా, అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ సిటిజన్స్గా ఎప్పటికప్పుడు తెలిసి అందరికీ తెలుసు అని అనుకోకుండా ఏదన్నా మనం గమనించుకొని, ఏదన్నా లేకపోయినా ఇలాగ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్, లేకపోతే ఇలా ఉంటుంది అని అవేర్నెస్ క్రియేట్ చేయడం అండ్ గైడెన్స్ ఇవ్వడము, అది ఎలా తెచ్చుకోవాలి అనేది చెప్పడం చాలా ముఖ్యం ఈ రోజుల్లో. ఎంత ఇన్స్టాగ్రామ్ వచ్చినా, ఎంత యూట్యూబ్ వచ్చినా, ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చినా చాలామంది, లైక్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్, ఈ అవేర్నెస్ లేకుండా అవైల్ చేసుకోలేకపోతున్నారు. ఇచ్చిన ఆపర్చునిటీస్ కానీ, ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ హియర్, ఎడ్యుకేటెడ్ సిటిజన్స్ అండ్ టీచర్స్, లెక్చరర్స్ అండ్ పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ ఆల్ ద పీపుల్ హియర్, ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ పాలసీస్ అండ్ మేక్ ష్యూర్ దట్ యూ రీచ్ ద అండర్ ప్రివిలేజ్డ్ అండ్ రీచ్ ద నీడీ బై ప్రొవైడింగ్ ఆల్ దీస్ డీటెయిల్స్. అండ్ ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటే మనకు కూడా బాగా గుర్తుంటుంది అని చెప్పేసి ఈ సమావేశంలో మనం గుర్తు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇంత డీటెయిల్గా చెప్పినందుకు. తను చెప్పిన విషయం నాకు చాలా నచ్చింది, ఎందుకంటే మనలాంటి వాళ్ళు తెలుసుకుంటేనే తెలియని వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి చెప్పేటటువంటి స్థాయిలో మనం ఉంటాం. కాబట్టి ఇలా ఖచ్చితంగా మీరు తెలుసుకున్న విషయాలన్నీ వెళ్ళి మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలియజేయండి. దాని ద్వారా చాలా మంది చదువుకుంటారు, వాళ్ళ జీవితం మారిపోతుంది. నేను ఒక చిన్న ముచ్చట చెప్తా. ఈ రోజుల్లో పిల్లలు ఎంత షార్ప్ అయిపోయినారో తెలుసా మీకు? ఎవరి పిల్లల్ని చూడు హైపర్ 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 అంటున్నారు. అరే నిన్న పుట్టిన మరి కాసేపట్లో మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 2-3 నిమిషాల్లో మన మధ్యలోకి రాబోతా ఉన్నారు. దయచేసి మీకు కేటాయించిన సీట్లలో మీరు కూర్చోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం. హలో 1 2 3 హలో హలో. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా,
విశ్వానికి మీరు విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని త్యాగం ఆది గురువులారా. ఐదేళ్ల వయసులోన పలకా బలపంతోనే మా పయనం అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే మురిసెను మీ హృదయం. ఆటపాటలతో అండగా ఉండి ప్రోత్సహిస్తారయ్యా మీరు, ఆటపాటలతో అండగా ఉండి ప్రోత్సహిస్తారయ్యా, అందలమెక్కుతూ ఉంటే మీరు మమ్ముల చూసి మురిసిపోతారయ్యా. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని జీవిత సత్యాలను విడమర్చి చెప్తారయ్యా. కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకాన్ని నూరి పోస్తారయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేది గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను మీరు ప్రపంచానికి అందిస్తారయ్యా, గొప్ప గొప్ప మేధావులను మీరు ప్రపంచానికి అందిస్తారయ్యా. డాక్టరు కలెక్టర్ ఇంజనీర్లకు పునాదులే మీరయ్యా, డాక్టరు కలెక్టర్ ఇంజనీర్లకు పునాదులు మీరయ్యా. మేమెళ్ళిపోతే ఈ జగతికి చీకటని టీచర్లను అందిస్తారయ్యా. రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పిఎం అయినా ఒకనాటి మీ శిష్యులేనయ్యా. 1, 2, 3 మరి కాసేపట్లో మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన ముఖ్యమంత్రి వర్యులు 2-3 నిమిషాల్లో మన మధ్యలోకి రాబోతా ఉన్నారు. సో పిల్లలు చాలా 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 యాక్టివ్గా ఉంటున్నారు. మనం వాళ్ళకి 1, 2 అని నేర్పే లోపల వాళ్ళు మనకి 10 వరకు చెప్పేస్తున్నారు. ఎందుకంటే జనరేషన్ అలా ఉంది. సో పిల్లలు చాలా స్పీడ్గా ఉంటున్నారు. పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక టీచర్ అడిగిందట, ఏరా వరుణ్ నువ్వేమవ్వాలనుకుంటున్నావు అంటే, మేడం నేను చాలా పెద్ద బిలియనియర్ అవ్వాలనుకుంటున్నాను, అలాగే నాకు ఒక ప్రైవేట్ జెట్ ఉండాలి, ప్రైవేట్ హెలికాప్టర్ ఉండాలనుకుంటున్నాను, ఒక 7 ఇండ్లు ఉండాలి మేడం, రోజుకి ఒక ఇంట్లో ఉండాలి నేను, నాకు 20 బ్యాంక్ అకౌంట్లు ఉండాలి మేడం, నేను 20 బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు మెయింటైన్ చేసుకోవాలి అని ఇలా వీడు వాడికి వచ్చినదంతా, వాడి ఆలోచన అంతా, వాడి ఏదైతే గోల్ ఉందో అదంతా చెప్పేస్తున్నాడట. టీచర్కి బాగా కోపం వచ్చి, ఏందిరా ఎస్ఏ ఆన్సర్ ఇస్తున్నావు, నాకు ఇంత పెద్దది ఏం అడగలేదురా, జస్ట్ నేను నీ గోల్ అడిగినా అన్నారట. సరే అని, సరే నువ్వు కూర్చో ఇంకా అని ఇంకొక అమ్మాయిని లేపిందట. లేపి, ఏమ్మా పూజ నువ్వేమవ్వాలనుకుంటున్నావు అంటే, వాడు బాగా సంపాదిస్తే వాడి పెళ్ళం అయిపోతాను మేడం, నో ప్రాబ్లం అందట. సో చాలా షార్ప్గా ఉన్నారు పిల్లలు. వాళ్ళని సరైన మార్గంలో షార్ట్కట్స్ వెతుక్కోకుండా, ఇలా బాగా సంపాదిస్తే వీని పెళ్లి చేసుకుంటాను, అలా బాగా సంపాదిస్తే వాళ్ళని చేసుకుంటాను అనేలాగా కాకుండా, మన శ్రమ, మన సంకల్పం, మన పట్టుదల గట్టిగా ఉండి, మనమే 20 మందికి, 50 మందికి, 100 మందికి అన్నం పెట్టే స్థాయిలో ఉండాలి అని మీరందరూ, లెక్చరర్లందరూ, టీచర్లందరూ, పోలీసులు ఉద్యోగాలు సంపాదించినటువంటి అన్నలందరూ మీరు చెప్తేనే రేపటి పిల్లలు వింటారు. కాబట్టి ఈ నవ్వుకునే విషయమైనా కూడా నేను లైన్లోకి తీసుకొచ్చి ఎందుకు చెప్పానంటే, మీరేది చెప్తే అదే వేదం. 3, 5, 15 అని చదువుకున్న మనం, టీచర్ 3, 5, 16 అంటే వాడు 16 అంటాడు, ఎందుకంటే మా టీచర్. కాబట్టి టీచర్లే గోల్, టీచర్లే
నిర్దేశకులు టీచర్లే మార్గదర్శులు కాబట్టి టీచర్లు ఎట్లా చెప్తే లెక్చరర్లు ఎట్లా చెప్తే మీకు బాగా ఎవరు ఇష్టం అంటే టీచర్ అంటారు. సో రోల్ మోడల్ అంటే టీచర్ అంటారు. కాబట్టి మీరందరూ కూడా పిల్లల్ని సరైన దోవలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ పండగని ఈ ఉద్యోగాల పండగని అందిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నా. డెఫినెట్గా టీచర్స్ నుంచి చాలా నేర్చుకుంటాం అక్క, కానీ రోల్ మోడల్స్ ఇంకా స్పెషల్గా టీచర్ అంటే స్కూల్ ఏజ్ తర్వాత రోల్ మోడల్స్ అంటే నాకు తెలిసి మాత్రం స్టేజ్ మీద ఉన్న యూనిఫామ్లో వేసుకున్న లీడర్స్ ఉన్నారు కదా, పోలీస్ మెన్ ఉన్నారు కదా, వాళ్ళని చూస్తే మాత్రం అసలు ఎంత ఘోరమైన ఇన్స్పిరేషన్ ఉంటుందంటే రేపే నేను పోయి ఐఏఎస్ ఆఫీసర్ కావాలి ఐపీఎస్ ఆఫీసర్ కావాలి అన్నంత ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆ యూనిఫామ్ చూస్తేనే. అసలు అంత అదంత ఈజీ కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంత కష్టపడితే ఇక్కడికి వచ్చారో తెలుసా, వాళ్ళందరూ రోజుకి 16 నుండి 18 గంటలు చదువుకుంటారు. ఐ మై రైట్ మ్యామ్? 16 to 18 hours మీరు అందరూ చదువుకొని వచ్చిన వాళ్ళు కదా సార్. ఐఏఎస్లో ఐపీఎస్లో అంటే ఊరికే ఎవరు, ఎక్కువ కష్టపడితే ఎక్కువ ఉన్నత స్థాయిలో ఉంటాం. మనందరికీ తెలుసు ఎక్కువ కష్టం చేసిన వాడికి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ చదువుకున్న వాడికి పెద్ద స్థాయిలో ఉద్యోగం వస్తుంది. సో గోల్ని గొప్పగా పెట్టుకోండి, దానికోసం ఎక్కువగా కష్టపడండి అని చెప్పండి. నువ్వు మాత్రం ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ కావాలని రోజుకు 18 గంటలు చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. సో ఈరోజు ఇంకొక స్పెషల్ విషయం ఏంటిదంటే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు వారు కండక్ట్ చేసే ఈ నోటిఫికేషన్స్ కానీ రిలీజ్ చేసే ఎగ్జామ్స్ కానీ దే ఆర్ డివైడెడ్ ఇన్ టు ఆల్మోస్ 5 sections అండి. 5 society-wise సెక్షన్స్గా డివైడ్ చేస్తున్నారు. నాకు అది చాలా అద్భుతంగా అనిపించింది, ఎందుకంటే ఎవరికి మనం తగ్గించకుండా ఎవరిని పార్షల్లో లేకపోతే డిఫరెన్స్ బయాస్ లేకుండా ఉండడం కోసము దే డివైడెడ్ ఇన్ టు లైక్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జ్యోతిబా పూలే బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అండ్ తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ. సో ఇలాగా సెక్షన్స్ వైజ్గా డివైడ్ చేసి మరీ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ అలాగే పొజిషన్స్ కూడా రిక్రూట్ చేయడం జరిగింది. సో దీని ఈ కౌంట్స్ ఇవన్నీ చూస్తే కనుక మనకి చాలా క్లారిటీ వస్తుంది, అసలు ఏ డివిజన్ని కూడా మనం తక్కువ కాదు ఎక్కువ కాదు అని అందరికీ ఈక్వల్గా వచ్చేలాగా డివైడ్ చేస్తున్నారు. సో ఆపర్చునిటీ క్రియేట్ చేయడం వరకు గవర్నమెంట్ డ్యూటీ అయితే దాన్ని ఎంతవరకు మనం అందిపుచ్చుకుంటాం, ఎంతవరకు మనం దాన్ని నేర్చుకొని కష్టపడి సాధించుకుంటాం అనేది మన మీదే ఉంది. అలాగా మీరందరూ సాధించుకున్న వాళ్ళందరిలో మీరందరూ కూడా ఉన్నారు. ఈరోజు 5192 మంది ఇక్కడ ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఈ సొసైటీ వైజ్ ఉండే డిస్ట్రిబ్యూషన్ అనేది మన ఈ ఆర్గనైజింగ్ కమిటీ ఎవరైతే ఉన్నారో మన రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద ఈవెంట్ టుడే. కార్యక్రమానికి ఇప్పుడే అతిథులందరూ విచ్చేస్తున్నారు, ఒక్కొక్కరుగా వారి బాధ్యతల్ని నిర్వహిస్తూ వారు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో మన కోసం సమయాన్ని తీసుకుంటూ వస్తున్నటువంటి అతిథుల్లో ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ టూరిజం అండ్ కల్చర్ కి సంబంధించినటువంటి మినిస్టర్ గారు వారు విచ్చేశారు. అలాగే పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్నారు మనతో, మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్. వి వెల్కమ్ లైక్ ఆనరబుల్లీ వి వెల్కమ్ యూ సార్, వి వెల్కమ్ యూ టు దిస్ వండర్ఫుల్ ఒకేషన్ టుడే. అండ్ తుమ్మల నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు ఈరోజు, మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కార్పొరేషన్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. ప్లీజ్ వెల్కమ్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆన్ టు ద డయాస్ అండ్ ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్ టుడే ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులందరికీ కూడా ఘన స్వాగతాన్ని తెలియజేస్తూ ఈనాటి ఈ మన ఉద్యోగాలకి సంబంధించినటువంటి అద్భుతమైన పండగ ఉద్యోగాల పండగ ఈ పండగని పెద్దగా సెలబ్రేట్ చేయడానికి మీ అందరికీ మీ సంతోషాన్ని పంచడానికి ఉద్యోగాల నియామకాల్ని అందించడానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులకు మరొక్కసారి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. శ్రీ పొన్నం ప్రభాకర్ గారు
గౌరవ బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రులు, అలాగే జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు, వారికి కూడా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మంత్రివర్యులు, వారికి కూడా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం, నూతనంగా నియమింపబడుతున్న లెక్చరర్స్, టీచర్స్, కానిస్టేబుల్స్ మరియు మెడికల్ సిబ్బందికి నియామక పత్రాలు అందించేటటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీ అందరితో పంచుకోవడానికి, మీ అందరికీ సంతోషాన్ని అందించడానికి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చేస్తున్నారు. మండల సామువేల్ గారు ఇక్కడ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, మాన్యులు, గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేశారు. వారు బయట నుండి లోపలికి వచ్చే వరకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు, అలాగే మీరందరూ లేచి నిలబడినట్లయితే మనం స్వాగతాన్ని తెలియజేయాలనుకున్నాం. వారికి ఘన స్వాగతాన్ని, ఈరోజు ఉద్యోగాలు అందుకుంటున్నటువంటి వారందరూ కూడా ఘన స్వాగతాన్ని తెలియజేయడానికి ఒక చిన్న స్టాండింగ్ ఓవేషన్ ఇస్తూ మీరందరూ లేచి నిలబడినట్లయితే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మార్పు కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చిన ముఖ్యమంత్రి తెలంగాణ కరదీపం లాగా వెలిగి ఈరోజు రోజుకొక పండగ చేస్తూ మనకి కావాల్సినన్ని పాలసీస్, కావాల్సినన్ని ఆపర్చునిటీస్ ఇస్తున్న ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు, యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్, మనలాగే స్టూడెంట్ ఏజ్ దగ్గర నుంచి కూడా స్టూడెంట్ లీడర్గా, ఎమ్మెల్సీగా ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా అవన్నిటినీ కూడా పక్కన పెట్టి పట్టు వదలక విక్రమార్కుల్లాగా ఈరోజు చీఫ్ మినిస్టర్ లాగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి అన్న గారు ఆన్ టు ద డయాస్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండ్ స్టాండింగ్ ఓవేషన్. గట్టిగా చప్పట్లతో మీ సంతోషాన్ని వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు మన కోసం, మన ఆడపడుచుల కోసం, మన అన్నల కోసం, మన తమ్ముళ్ళ కోసం 6 పథకాల్ని తీసుకొచ్చి 3 నెలలు తిరగక ముందే 4 పథకాల్ని కూడా అందించినటువంటి, ఘనత సాధించినటువంటి మంత్రివర్యులు, మన ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతాన్ని మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా, స్వాగత వచనాల్ని తెలియజేసేయాల్సిందిగా సిఎస్ మేడం శ్రీమతి శాంతికుమారి ఐఏఎస్ గారిని కోరుతున్నాము. Please welcome all the chief guests and guest of honors today who are gracing this occasion for all of you and for this big day in your life. Please welcome them with a big round of applause until they reach onto the stage. Meerandaru kuda mee happiness, mee success anta kuda meer chappatlo share cheyali anante, vallaki thanks cheppali anante ela cheptaro, please do that now. We welcome all the guests of honors, honorable ministers for the state of Telangana onto the dais. మీ అందరి కోసం కూడా మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నా, లాస్ట్ 3 అవర్స్ నుంచి ఎంతగానో వెయిట్ చేస్తున్న గెస్ట్ ఆఫ్ ఆనర్స్ అందరు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. మీకు అందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్, మీ లైఫ్ని మీ చేతిలో పెట్టడానికి ప్లీజ్ వెల్కమ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి అన్న ఆన్ టు ద డయాస్ విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మనకి ఇంత గొప్ప నోటిఫికేషన్ ఇచ్చి, ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రేవంత్ అన్న గారికి మీరు ఏ రకంగా థ్యాంక్స్ చెప్తారో అలా గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేసి చెప్పాల్సిందిగా కోరుతున్నాము. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదలందరి పాలిటి పెన్నెది మా అన్న రేవంత్ అన్న, ముఖ్యమంత్రి అయి సీట్లు కూసినప్పటి నుండి 4 పథకాల్ని మీ అందరి ముందుకు తీసుకొచ్చి ఒక్కసారి విజయకేతనం ఎగరేశాడు. ఇది మొదటిసారి కాదు, రెండవ విడతగా ఉద్యోగాలన్నింటినీ మీ ముందుకు తీసుకొచ్చిండు. ఇంకా 2 పథకాలు ఉన్నాయి, 2-3 నెలల్లో అవి కూడా ఫినిష్ చేస్తా బిడ్డ అన్నట్టుగా తన ఉత్సాహాన్ని, తన ఆసక్తిని కూడా ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా ఆపుకోకుండా ప్రజలందరి మంచే నా మంచి, ప్రజలందరూ నా వాళ్ళు, నా కోసం ఇంత కష్టపడ్డ అన్నదమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ అందించడానికి సిద్ధమయ్యారు. మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ముందుగా ఉంటుంది, జ్యోతి ప్రకాశనం. ఈ
ఉద్యోగ నియామక పత్రాలను అందించేటటువంటి కార్యక్రమంలో జ్యోతి ప్రకాశన ముందుగా చేసుకుందాం. ఏ కార్యక్రమమైనా జ్యోతి ప్రకాశనంతో మొదలు పెడితే అది నిర్విరామంగా కొనసాగుతుందట. ఇంకా రెండు పథకాలు ఉన్నాయి, అవన్నీ కంటిన్యూస్గా కొనసాగాలని గట్టిగా దేవుడికి దండం పెట్టుకొని దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వదమోపహం దీపేన సాధ్యకే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. సాయంకాలం అయ్యింది, దీపాన్ని వెలిగించుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అలాగే ఈరోజు మీ అందరి జీవితాల్లో కూడా వెలుగునిచ్చే రోజు ఈరోజు, మీకు అందరికీ కూడా జాబ్స్ చేతికి వచ్చే రోజు. సో ఇటువంటి పండుగని రోజుకు ఒక పండుగలాగా జరుపుకుంటున్నాము. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన రోజు నుంచి కూడా రోజు ఒక ఆపర్చునిటీ, రోజు ఒక పాలసీ మన చేతుల్లోకి వస్తుంది. అండ్ అందరు కూడా, ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. అండ్ ఐ కెన్ సీ దాట్ మీరు ఎంత గొప్పగా రేవంత్ అన్నని వెల్కమ్ చేశారో ఈరోజు, మీ మీ హర్షం వ్యక్తం చేశారో దాంట్లో కూడా తెలుస్తోంది మీరు అందరు ఎంత సంతోషంగా ఉన్నారో. ఇటువంటి మంచి రోజుని ఎంత గొప్పగా స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం. అండ్ పెద్దలందరి చేతుల మీదుగా జ్యోతి ప్రకాశనం జరుగుతుంది. ఈ జ్యోతి ఇలాగే వెలుగుతూ ఉండాలి. ఎన్నో కార్యక్రమాలు, ఇంకెన్నో గెలుపులు, ఇంకెన్నో విజయాలు, మనందరికీ సంబంధించిన ఉద్యోగాలు, మనందరి కష్టాలు సుఖాలు అన్నీ అన్నీ మీ అందరి బాధ్యత నాదే అని ముఖ్యమంత్రిగా నేను మీకున్నాను అంటూ ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు మనందరికీ అండగా నిలబడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి మరొక్కసారి కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కార్యక్రమానికి స్వాగత వచనాలని అందజేయాల్సిందిగా సిఎస్ మేడం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ వైస్ చైర్మన్ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ డాక్టర్ జి చిన్నారెడ్డి గారు, గౌరవ ప్రభుత్వ సలహాదారులు, గౌరవ శాసనమండలి మరియు శాసనసభ సభ్యులు, అన్ని జిల్లాల నుండి వచ్చిన ఎంపికైన అభ్యర్థులు, నా తోటి అధికారులు, మీడియా మిత్రులు, అందరికీ నా నమస్కారం. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. వివిధ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ద్వారా ఎంపికైన 6546 మంది అభ్యర్థులు తమ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు నియామక పత్రాలు అందుకుంటున్న వారిలో 5804 రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ టీచర్లు లెక్చరర్లు కాగా, 655 మంది పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన కానిస్టేబుల్సు మరియు టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపికైన 87 మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈ నియామక పత్రాలు అందుకునే వారిలో ఎక్కువ మంది మహిళలు ఉండటం వారందరికీ మన ముఖ్యమంత్రి గారి పట్టుదలతో మహిళా దినోత్సవ సంబరాలు ముందే వచ్చినట్టుగా పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు పెండింగ్లో పడిన నియామకాలపై అనేక సార్లు సమీక్షించి రూల్ అమెండ్మెంట్స్, కోర్టు కేసులు సత్వర పరిష్కారానికి పలు చర్యలు తీసుకోవడంతో వెంట వెంటనే